అడవుల జిల్లా ఆదివాసీ కిల్లా అనగానే గుర్తుకు వచ్చేది ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి. వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అతిపెద్ద మహోత్సవం పండగ నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా కిస్లాపూర్లో కొలువైన నాగోబాకు పుష్య అమావాస్య రోజు అభిషేకం చేయడంతో ఈ నాగోబా జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది. ఇక పుష్య అమావాస్య రోజు రాత్రి అభిషేకం మహాపూజతో ఈ పర్వానికి తెరలిస్తుంది. అయితే ఈ నాగోబా జాతర మహోత్సవంలో చెప్పుకోదగ్గ అతి కీలకమైన ఘట్టం గంగా జలాల సేకరణ. ఇందుకోసం ఆధునిక రవాణా వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందినా గిరిజనులు మాత్రం తాత తండ్రుల నుంచి వస్తున్న సంప్రదాయ పద్ధతిలోనే గంగా జలాల సేకరణ కోసం వెళ్లడం చెప్పుకోదగ్గ విశేషం. కాలి నడకన కాలికి చెప్పులు లేకుండా వందల కిలోమీటర్ల దూరంలో పవిత్ర గోదావరికి నడిచి వెళ్లి అక్కడ గంగా జలాలను సేకరించి తిరిగి అదే కాలి నడకన కిస్లాపూర్కు చేరుకోవడం ఆనవాయితీ. నాగోబా జాతరలో కీలక ఘట్టం గంగా జలాల సేకరణపై ఒక ప్రత్యేక రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఆచారాలు సంప్రదాయాలకు ఎనలేని ప్రాధాన్యతనిస్తారు. తాత ముత్తాతల నుండి వస్తున్న ఆచారాలను కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అయితే ఆదివాసీ గిరిజనులు పుష్యమాసంలో జరుపుకునే అతిపెద్ద పర్వం నాగోబా జాతర. మిశ్రం వంశ గిరిజనుల ఇలవేల్పు అయిన నాగోబాకు పుష్య అమావాస్య రోజున రాత్రి పవిత్ర గంగా జలాలతో అభిషేకం మహాపూజ చేయడంతో ఈ నాగోబా జాతర మహోత్సవం మొదలవుతుంది. ఈ జాతర రాష్ట్రంలో జరిగే రెండవ అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతర సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్న మిశ్రం గిరిజనులు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా సన్నిధికి జాతర సందర్భంగా వచ్చి మొక్కులు తీర్చుకుని వెళతారు. అయితే మిశ్రం వంశ గిరిజనులు సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ నాగోబా జాతరలో మొదటి ముఖ్యమైన కార్యం పవిత్ర గంగా జలాల సేకరణ. నాగోబా జాతర సందర్భంగా తమ దైవానికి అభిషేకం చేసేందుకు అవసరమైన గంగాజలం కోసం ప్రతిసారి కాలినడకనే వెళ్లి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. అదే ఆనవాయితీ ప్రకారం ఈ నెల 21వ తేదీన కెస్లాపూర్ నుండి కాలినడకన బయలుదేరిన మిశ్రం గిరిజనులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలో హస్తనమడుగు వద్ద పవిత్ర గోదావరికి చేరుకుని అక్కడ సంప్రదాయ పూజలు చేశారు. తొలుత గోదావరి నదిలో స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి పవిత్ర గంగాజలాలను సేకరించారు. అక్కడే సామూహిక భోజనాలు చేసిన అనంతరం ప్రత్యేకంగా తమ వెంట తీసుకువెళ్లిన కలశం, వారి భాషలో జరి అని పిలుస్తారు, అందులో గోదావరి జలాలను తీసుకుని తిరిగి కెస్లాపూర్కు బయలుదేరారు. ఇలా దాదాపు 260 కిలోమీటర్లు గిరిజనులు నడుచుకుంటూ వస్తారు. అయితే గంగాజలంతో కూడిన కలశం వారితో ఉండటంతో దారి మధ్యలో ఉన్న గ్రామాల లోపలికి వెళ్లకుండా ఊరి పొలిమేర నుండి నడుచుకుంటూ రావడం విశేషం. అలా తిరిగి కెస్లాపూర్కు కాలినడకన బయలుదేరిన గిరిజనులు ఉట్నూరు మీదుగా దొడందాకు చేరుకున్నారు. 5వ తేదీన కెస్లాపూర్కు చేరుకుంటారు. 9వ తేదీన నాగోబాకు మహాపూజ జరగనుంది. ఈ పూజతో జాతర మహోత్సవం మొదలవుతుంది. ఏది ఏమైనప్పటికీ నేటి ఆధునిక యుగంలోనూ తమ ఆచారాలను కట్టుబాట్లను తప్పకుండా పాటిస్తూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి గిరిజనులు.